కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మోడీ గారి ప్రభుత్వము క్యాబినెట్ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి 124th అమెండ్మెంట్ బిల్లు ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్సభలో పార్లమెంట్ సభ్యులకి అందించడం జరిగింది. బిల్ నెంబర్ 5 of 2019. దీంట్లో ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16ని సవరిస్తూ ఇకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 10% రిజర్వేషన్ను కల్పించాలని, మరి నిన్న పత్రికల్లో వచ్చినట్టు ఇన్ని ఎకరాల భూమి లేకపోతే ఇంత అని అయితే నిర్ణయం చెప్పలేదు, రాష్ట్రాలకి మరి నిర్ణయం చేస్తారని చెప్తూ మరి రాజ్యాంగ సవరణ బిల్లు ఈరోజు లోక్సభలో మరి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇంకా కొంత సమయము కూడా ఇవ్వకుండా ఈ బిల్లు పెట్టి మరి చర్చకు కూడా సమయము కదా చాలా తక్కువ సమయం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈలోపే తెలంగాణ రాష్ట్ర సమితి, మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మరి వెనుకబడ్డ తరగతులకి తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, వెనుకబడ్డ తరగతుల్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకి ఇదివరకు ఉన్నటువంటి రిజర్వేషన్లను చూసి దృష్టిలో పెట్టుకొని వాటిని పెంచుతూ గత ప్రభుత్వంలో సీఎం గారు కేసీఆర్ గారు శాసనసభలో చట్టాన్ని కూడా మరి బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని కూడా చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మరి సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఇందిరా సహాని కేసు ఉంది, కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పి చాలా ఆలస్యం చేశారు. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర హక్కుల్ని కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతులకి 37% పెంచడం జరిగింది, షెడ్యూల్ తెగలకి ఇదివరకు ఉన్నదానికంటే 6 ఉంటే దాన్ని 10% పెంచడం జరిగింది, మరి వెనుకబడ్డ తరగతుల్లో ఉన్నటువంటి బీసీఈలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకి అవన్నీ దృష్టిలో పెట్టుకొని 12%, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి శాసనసభ చట్టం చేసినప్పటికి కూడా మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు. మరి ఈ సందర్భంలో రాజ్యాంగ సవరణ చేసి ఈబీసీలకి మేము కల్పిస్తామని చెప్పి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు. సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ మేము ఏదైతే సవరణ కోసం వాళ్ళు ప్రవేశపెట్టారో ఆ బిల్లును సవరణ చేస్తూ ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని రెండింటిని కూడా ఏదైతే సవరణ కోసం ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లులో తెలంగాణ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పెంపుదల ఏదైతే తెలంగాణ రాష్ట్రం చేసిందో ప్రభుత్వం చేసిందో ఆ చట్టంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా మీరు ఈ రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పి మరి నేను సవరణల బిల్లు అంటే అమెండ్మెంట్స్ టు ది బిల్ ఇప్పుడే నేను లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత గారికి ఇచ్చి రావడం జరిగింది. అయితే అక్కడ వాతావరణం చూస్తే ఈ బిల్లు ఇంకా కొంత సమయం ఉంది, ఇప్పుడు చర్చకు రాబోతున్నది, మరి ఆ చర్చ సందర్భం లోపల ఈ అమెండ్మెంట్స్ చాలా వచ్చినాయి, సమయం లేదు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి మా పార్టీ తరఫున మేము మాట్లాడేటప్పుడు పట్టుబడతాము, ఈ సవరణ జరగాలని చెప్పి కూడా మేము మాట్లాడతాము మా పార్టీ తరఫున. ఏదేమైనప్పటికీ కూడా చివరి రోజు ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి
భారతీయ జనతా పార్టీ గందరగోళపరిచింది. బిల్లు యొక్క మెరిట్స్ పైన అన్ని పార్టీలు మాట్లాడి దేశ ప్రజల్ని వాళ్ళ ఆకాంక్షలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా మరి సామాజిక వర్గాల పొందిక ఉన్నది. ఉత్తర భారతదేశంలో మరి మీరు అనుకునేటువంటి అగ్రవర్ణాల సంఖ్య రీత్యా ఎక్కువ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో పట్ల చాలా తక్కువ ఉంటారు. జార్ఖండ్ చూస్తే మరి ట్రైబల్ స్టేట్ అది. దక్షిణ భారతదేశానికి వస్తే తెలంగాణలో పట్ల వెనుకబడ్డ తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపోర్షనేట్గా ఎంతైతే పాపులేషన్ ఉంటుందో ఆ విధంగా మీరు చేయాలి, రాష్ట్రాలకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా మా సభలో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్యం లోపల ఇంత ఉత్కంఠతో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి బిల్లులు పైన చర్చ జరగాలి. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ. వివిధ రాజకీయ పార్టీలు దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో బట ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నటువంటి దేశం అన్నది. కాబట్టి ఆ పార్టీలు ఆ రాష్ట్రాల పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల అభిప్రాయాలు కానివ్వండి, లేకపోతే అధికారంలో ఈరోజు బీజేపీ ఉన్నప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో బట అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ బిల్లు మరి ఈ విధంగా ప్రవేశపెట్టడం మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో, గిరిజనులకి 6 నుండి 10% పెంచడం, వెనుకబడ్డ తరగతులు ఇదివరకు 24-25% ఉంటే దాన్ని మరి 37% పెంచడం, అంటే దాంట్లో మైనారిటీల పర్సంటేజ్ కూడా ఉంది. షెడ్యూల్ క్యాస్ట్కి 15%, 37 బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్ బీసీఈ గ్రూపు, అదేవిధంగా షెడ్యూల్ కులాలకి 15%, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇదివరకు 6 ఉంటే దాన్ని 10%. ఇదివరకైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏదైతే చట్టం చేసిందో దాన్ని ఈ రాజ్యాంగ సవరణలో పొందపరచాలని చెప్పి మేము సవరణలో అందించాము సెక్రటరీ జనరల్ గారికి. మరి ఇప్పుడు చర్చలో కూడా పట్టుబట్టి వాటిపైన మేము మరి దృష్టి పెడతాము. భారతీయ జనతా పార్టీ చివరి రోజు ఇంత ముఖ్యమైన బిల్లు, మేము గత 15-20 రోజుల నుంచి పార్లమెంటు నడుస్తుంది, ఇదివరకు పడితే బాగుండు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా సామాజిక పొందిక ఉందని చెప్తున్నాను. కొన్ని రాష్ట్రాల్లో పట్ల గిరిజన శాతం, కొన్ని రాష్ట్రాల్లో పట్ల అగ్రవర్ణాల శాతం ఎక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో పట్ల. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తమిళనాడులో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పట్ల ఇంత మంచి బిల్లు తీసుకొచ్చేటప్పుడు, చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ఆలోచన చేసి చేయాలి. ఏదేమైనప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మళ్ళీ అమలు పరచాలని చెప్పి ఈ రాజ్యాంగ సవరణలో పట్ల మీకు కోరుతున్నాం. Like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.